రవితేజ ఫ్యాన్స్ కు అదిరిపోయే మాస్ మూవీ చేయబోతున్నాడు మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న సినిమాను రీమేక్ చేయబోతున్నాడు ప్రజెంట్ టైగర్ నాగేశ్వరరావు ఈగల్ షూటింగ్ తో బిజీగా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ మరో క్రేజీ లైన్ లో పెట్టాడు మలయాళంలో సూపర్ హిట్ అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీని రవితేజ ఓకే చేశాడు అయితే ఈ మూవీని రవితేజ గారికి వంద కోట్ల కలెక్షన్స్ అందించిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాల్ రవితేజ గారు మూవీ చేస్తున్నారు కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది అదేమిటంటే ఈ కథతో బెజవాడ ప్రసన్న కుమార్ అక్కినేని నాగార్జున గారితో ఇదే మూవీ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న పొరంజు మరియం జోష్ అనే మూవీని నాగార్జున గారు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి అంతేకాకుండా పొరింజు మరియం జోష్ అనే మూవీని తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా మార్పులు చేర్పులు కూడా చేశాడు ప్రసన్న కుమార్ బెజవాడ అయితే ఎవరు అనుకోకుండా పొరింజు మరియం జోష్ అనే మూవీ రీమేక్ అభిషేక్ అగర్వాల్ గారు అఫీషియల్ గా దక్కించుకున్నారు అయితే ఈ రీమేక్ మూవీ లోకి రవితేజ గారు చేయబోతున్నట్టు న్యూస్ కూడా వైరల్ అవుతుంది పొరింజు మరియం జోష్ రీమేక్ కోసం రవితేజ గారు ఏకంగా ఇరవై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికే సినిమా కథ కోసం చాలా రోజులు వర్క్ చేసిన ప్రసన్న కుమార్ అయితేనే పొరింజు మరియం జోష్ అనే సినిమాకు సంబంధించి ప్రసన్న కుమార్ బెజవాడ చాలా కాలం నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు అందుకే ప్రసన్న కుమార్ అయితేనే సినిమాకు న్యాయం చేయగలని రవితేజ గారు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట ఇక ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ గురించి కూడా అతి త్వరలో వివరాలు కూడా తెలియబోతున్నాయి